హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తూర్పు ఉత్తరం ఫేసు కలిసి ఉన్న హౌస్ ఫ్రెండ్స్ ఇది, అలాగే ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు రెండు కలిసి ఉన్న కార్నర్ బిట్ అన్నమాట. ఈ హౌసు ఇంటీరియర్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, అలాగే హౌస్ మెజర్మెంట్స్, అలాగే కాస్ట్ డీటెయిల్స్ గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. మీరు చూస్తున్న హౌసు 32 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే 42 అడుగులు అనేది వెడల్పు ఉంటుంది అన్నమాట. హౌస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇది ఫుల్ వాస్తు ప్రకారం ఉంది ఫ్రెండ్స్. మనకి ఉత్తర తూర్పు బిట్ అన్నమాట ఇది. హౌస్ లోపలికి అయితే వెళ్ళి హౌస్ ఎలా ఉంది అనేది ఒక్కసారి అయితే చూసుకుందాం. హౌస్ మొత్తం కూడా మార్బుల్, హాల్ మొత్తం కూడా మార్బుల్ అయితే వేయటం జరిగింది ఫ్రెండ్స్. పైన ఫాల్ సీలింగ్స్ కూడా చూసుకోవచ్చు, సూపర్ లుక్ అయితే వచ్చింది. లుక్ అయితే ఎదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మెయిన్ డోర్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట, ఒకసారి మీరు చూడొచ్చు వీడియోలో. ఇది టీవీ కబోర్డ్ ఫ్రెండ్స్, టీవీ కబోర్డ్ కూడా చాలా బాగుందన్నమాట, ఒకసారి చూడండి మీరు. ఈ హౌస్కి మెయిన్ లుక్ ఏంటంటే, బాగా ఈ హౌస్కి నాకు బాగా నచ్చింది ఏంటంటే వంటగది కిచెన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూడండి, ఇది పూజాగది చూడొచ్చు మీరు. వంటగదిలోనే పూజాగదికి ఒక షెల్ఫ్ లాంటిది ఇచ్చారన్నమాట. అలాగే మొత్తం కూడా ర్యాక్స్ ఇవ్వటం జరిగింది, అందరి మొత్తం కూడా ఇవ్వండి ర్యాక్స్ మీరు చూసుకోవచ్చు. మొత్తం కూడా సూపర్గా ఉందన్నమాట. మొత్తం కూడా కబోర్డు ఇవి ఉంటాయి కదా డోర్స్, ఇవన్నీ పీవీసీ డోర్స్, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ వర్క్ అయితే చేశారు, సూపర్గా అయితే ఉంది. ఒకసారి లుక్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. మొత్తం కూడా పైన కిటికీ ఒకటి ఇవ్వడం జరిగింది, అలాగే అడ్జస్ట్మెంట్ ఫ్యాన్. కబోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్, కబోర్డ్స్ అనేవి విధంగా ఉన్నాయో, సూపర్గా అయితే ఉన్నాయి, డిజైన్ అయితే ఎక్సలెంట్గా చేశారు. అలాగే కిచెన్లో టైల్స్ కానీ, టైల్స్ వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకి కింద మొత్తం గ్రానైట్ ఇచ్చారు, మొత్తం కూడా టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ అన్నమాట ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక ఏరియా అనేది ఇవ్వటం జరిగింది, మీరు క్లియర్గా చూడొచ్చు వీడియోలో. లుక్ అదిరిపోయింది ఫ్రెండ్స్. కబోర్డ్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. అలాగే మనం ఎంట్రన్స్, కిచెన్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఒక షింక్ అనేది ఇవ్వటం జరిగింది, మీరు చూడొచ్చు షింక్ ఇచ్చారు. అలాగే ఎంట్రన్స్కి మనకి ఒక ఆర్చి ఇవ్వటం జరిగింది. ఇది హాల్ అన్నమాట ఫ్రెండ్స్, హాల్ చూసుకోవచ్చు మీరు. ఇది రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్, దీనికి రెండు బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. రెండు బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది అన్నమాట. ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ అయితే వస్తుంది, చూసుకోవచ్చు. మొత్తం కూడా మనకి డోర్స్ అన్నమాట, ఫ్లష్ డోర్స్ ఉంటాయి కదా, లోపల వరకు ఫ్లష్ డోర్స్ అనేవి బిగించారు. బయట చూసుకున్నట్లయితే మనకి వుడ్ ఫుల్ టేక్తో చేసిన డోర్ అనేది బిగించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి, సూపర్ నైస్ అయితే ఉన్నదో అలాంటి సింపుల్ నైస్గా ఉండే డిజైన్స్ పెట్టడం జరిగింది. కలర్స్ కూడా సింపుల్ కలర్స్ పట్టడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీడియోలో. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్, మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఫ్లష్ డోరు, అలాగే బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్ సైజు కూడా నేను చెప్తాను మీకు. బాత్రూమ్ సైజు 5 అడుగులు వెడల్పు ఉంటుంది, అలాగే 7 అడుగులు పొడవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది ఇది మొత్తం కూడా, ఇది బాత్రూమ్. పైన అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ కూడా ఒకటి ఇవ్వటం జరిగింది, ఇది బాత్రూమ్. అలాగే ఇది మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా, ఈ మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అన్నమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఎంతంటే మనకి 14x14 అన్నమాట ఫ్రెండ్స్, 14 అడుగులు వెడల్పు, 14 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఇది మీరు చూస్తుంది రెండో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో కింద చూసినట్లయితే మనకు మొత్తం కూడా టైల్స్ అనమాట, ఫ్లోర్ టైల్స్ అనేవి వేయటం జరిగింది. అలాగే ఒక కిటికీ వచ్చింది. ఈ బెడ్రూమ్ సైజు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తం కబోర్డ్స్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు. కబోర్డ్స్ మొత్తం కూడా మనకి పీవీసీ కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా పీవీసీ కబోర్డ్స్ అనమాట. రేట్ కూడా చాలా అయింది ఈ హౌస్కి. పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు, అదిరిపోయింది ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది. ఇది రెండో సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ సైజు 12 అడుగులు వెడల్పు ఉంటుంది, అలాగే 14 అడుగులు పొడవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులోనే మనకి 5 అడుగులు వెడల్పు, అదేవిధంగా 7 అడుగులు పొడవుతో బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బాత్రూంలోనే ఇది 3 అడుగులు బిట్ కట్ చేసి వాష్ ఏరియా కింద ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో మనకు ఒక షింకు,
షింక్ అయితే ఇచ్చారు, మీరు క్లియర్గా చూడొచ్చు. షింక్ ఇచ్చారు, షింక్ పైన ఒక గ్లాస్ వచ్చింది. దీనికి కూడా సింపుల్గా పైన ఫాల్ సీలింగ్ చిన్న బిట్ ఒకటి చిన్నది డిజైన్ చేశారు. ఈ బాత్రూమ్ చూసుకోవచ్చు మీరు. ఈ బాత్రూమ్ మొత్తం కూడా టైల్స్ ఫ్రెండ్స్, బాత్రూమ్ మొత్తం కూడా టైల్స్ వేసేసారు. టైల్స్ కూడా చాలా సింపుల్గా లుక్ పరంగా కూడా సూపర్గా అయితే ఉన్నాయి. దీనిలో కూడా ఒక అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ అలాగే ఒక విండో అయితే ఇవ్వటం జరిగింది. చూసుకోవచ్చు మీరు హౌస్ మొత్తం కూడా సూపర్. కలర్స్ ఏవైతే ఉన్నాయో కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు అన్నీ కూడా పీవీసీ కబోర్డ్స్ ఫ్రెండ్స్, ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా పీవీసీ కబోర్డ్స్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. పీవీసీ కబోర్డ్స్ మీద సన్నగా డిజైన్ కూడా రావటం జరిగింది. సింపుల్ లుక్తో తిరిగిపోతుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది. ఈ హౌస్కి హాల్ ఉంటుంది కదా, మనకి హాల్ సైజ్ చూసుకున్నట్లయితే ఈ హౌస్కి హాల్ సైజు 11 అడుగులు వెడల్పు ఉంటుంది, అదేవిధంగా 16 అడుగులు పొడవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హాల్ సైజ్ అనేది. హౌస్కి మొత్తం కూడా హాలు, హాల్లో 2 కిటికీలు ఇవ్వడం జరిగింది. అలాగే తూర్పు ఫేసు అలాగే ఉత్తరం ఫేసు 2 ఫేసులకు కూడా 2 డోర్లు అనేవి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి వీడియోలో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే దీనికి కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. బయట ఉంది మెట్లు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ దగ్గర కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వటం జరిగింది. ఎంట్రన్స్ చూసుకోవచ్చు మీరు, పక్కన మనకి గల్లీ కూడా రావటం జరిగింది. ఈ హౌస్కి మెయిన్గా చెప్పుకోవాలంటే ఈశాన్యం అనేది కొంచెం ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. ఈశాన్యం ఎక్కువ ఉండటం వల్ల మంచిదే మనకి, ఈశాన్యం ఎంత ఉంటే అంత మంచిది. ఈ బిట్టు మెయిన్గా ఈశాన్యం ఎక్కువ వచ్చిందనమాట. చాలా బాగుంది, వాస్తుపరంగా కూడా సూపర్గా ఉంది హౌస్ అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా మనకి ఫుల్ టైల్స్, టైల్స్ వర్క్ ఏదైతే ఉందో ఫుల్ టైల్స్ వర్క్ అనేది చేసేసారు. టైల్స్ కూడా లుక్ కూడా చాలా బాగుంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు కామన్ బాత్రూమ్ ఇది. టోటల్గా హౌస్ అయితే ఇది ఫ్రెండ్స్, హౌస్ డిజైన్ అయితే ఇది. హౌస్ సైజు 42 అడుగులు వెడల్పు ఉంటుంది, అదేవిధంగా 32 అడుగులు పొడవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది. చూడొచ్చు ఇది బయట బయట డోర్ ఏదైతే ఉంటుందో బయట డోర్ ఫ్రెండ్స్. ఈ హౌస్లో మెయిన్ మనకి కిచెన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. చూడండి ఒకసారి కిచెన్ అనేది ఎక్సలెంట్గా ఉంది. కిచెన్ అనేది కలర్ కాంబినేషన్ కానీ ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో డోర్స్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ కానీ సూపర్గా అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోవచ్చు. టోటల్గా హౌస్ అయితే ఇది ఫ్రెండ్స్. దీనికి వీళ్ళకైన ఖర్చు 22 లక్షల నుంచి 25 లక్షల దాకా అయితే ఖర్చు అయింది. హౌస్ చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఎక్కడ రాజీ పడలేదు, మొత్తం కూడా ఏవన్ క్వాలిటీ మెటీరియల్ వాడటం జరిగింది. సూపర్ లుక్తో అయితే ఉంది ఫ్రెండ్స్ హౌస్. మీరు చూసుకోవచ్చు క్లియర్గా హౌస్ ఏ విధంగా ఉందనేది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కబోర్డులు చేయించుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీ ఏరియాకు వచ్చైనా సరే వర్క్ అనేది చేస్తారు, ఏ ఊరైనా సరే వచ్చి వర్క్ అనేది చేస్తారు, తక్కువ రేట్లకే చేస్తారు. ఇంకా కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్ అనేది. పీవీసీ కబోర్డులు, కబోర్డ్ డోర్లు, నీల్వుడ్ డోర్సు అలాగే ప్లేవుడ్ డోర్సు అన్ని రకాల కబోర్డ్స్ వర్క్కి సంబంధించిన వర్క్ మొత్తం కూడా వీళ్ళు కాంట్రాక్ట్ చేస్తారు, లేదా మెటీరియల్ కాంట్రాక్ట్ కావాలన్నా చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించుకోండి. సో చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట.